పల్లడు జిల్లా దాచేపల్లిలో ఓ వివాహిత ఆందోళనకు దిగారు. తన భర్తను పోలీస్ స్టేషన్లో పెట్టి తనపై లైంగిక దాడి చేశారని, దాడి వల్ల తన 3 నెలల గర్భం పోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని బాధితురాలు మండిపడ్డారు. అటు మహిళా సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించి బాధితురాలకి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనకు పిలుపునిస్తామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నారు. అతను మా హస్బెండ్ పోలీస్ స్టేషన్లో ఉంటే మా ఇంటికి వచ్చేసి బాగా హెరాస్ చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడదాం స్టేషన్లో అది ఇది అని చెప్పి చెప్పారు. ఇక్కడ స్టేషన్కి వచ్చినా కానీ ఎటువంటి కంప్లైంట్ అనేది తీసుకోలేదు, నాకు ఎటువంటి ఇది అనేది జరగలేదు. పోలీస్ వాళ్ళు అయితే నాకు ఎటువంటి న్యాయం చేయలేదు, ప్రెస్ వాళ్ళే నన్ను న్యాయం చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను. మా పాప చిన్న పాప అయినా కానీ పట్టించుకోకుండా చాలా ఇబ్బంది పెట్టాడు. తన వల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అయిపోయింది. నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను అతని వల్ల. మీరే ఎట్లయినా కానీ ప్రెస్ వాళ్ళు నాకు న్యాయం చేయాలి, లేదంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి. పోలీసు వారి వల్ల నాకు ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. ఒక ఆడపిల్లకి ఎన్ని చట్టాలు వచ్చినా కానీ న్యాయం అనేది జరపట్లేదు పోలీసు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్ కాబట్టి చేయట్లేదు అనుకుంటున్నా. నేను ఒక చదువుకున్న అమ్మాయినే ఇంత ఇబ్బంది పెట్టారు. అదే చదువులేని అమ్మాయి అయితే ఎంత ఇబ్బంది పడాలి. అతని వల్ల ఆడపిల్లలు బలిపశువులు అయిపోతున్నారు. ఎంతోమంది ఆడపిల్లల్ని అతను ఇబ్బంది పెట్టున్నాడు. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ విఆర్లో పెడతాం అది ఇది అని చెప్పారు. విఆర్లో పెట్టినా కానీ వెంటనే అతను బయటికి వస్తాడు కదా, కానీ నాకనేది కేసు కట్టి నాకనేది న్యాయం అనేది జరగాలి. నేను దాచేపల్లి వెంకట నాయక్ అనే ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్. ఎస్, ఖచ్చితంగా సుజాత, మీరు చెప్పినట్లుగానే దాచేపల్లి పట్టణంలో ఒక కీచక పోలీస్ అరాచకం బయటపడిందని చెప్పుకోవచ్చు. వెంకట నాయక్ అనే కానిస్టేబుల్ అదే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వెంకట నాయక్కు సంబంధించి పోలీస్ స్టేషన్కి బాధితురాలు ఏదైతే వారి భర్తకు సంబంధించినటువంటి విషయంలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కినటువంటి ఆ మహిళ అయితే ఆక్రమంలోనే పరిచయం చేసుకొని ఆమె పైన లైంగిక వేధింపులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఏదైతే వెంకట నాయక్ అతి కిరాతకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి మహిళలు పైన ఈ విధంగా చేయటం పట్ల సభ్య సమాజం సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మహిళా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే వెంకట నాయక్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పటికే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అయితే దానిపైన విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది పల్నాడు ప్రాంతం, అటు గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా చూసాం. ఏదైతే మరి విధుల్లో ఉన్నటువంటి అధికారులు మరి ఏదైతే మరి ఎంతో మంది ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి మహిళల పైన ఈ విధమైన వ్యవహారాల పట్ల కూడా ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా మరి పోలీసుల మీద కూడా ఒక నమ్మకం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అయితే వెంకట నాయక్కు సంబంధించి కూడా ఏదైతే ఆమె పైన లైంగిక వేధింపులు, ఇప్పటికే ఆమెకి గర్భిణీ కూడా వచ్చినట్టు ఆమె మాటల్లో కూడా మనం విన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆమెకి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఉన్నత అధికారులు దాని తనపైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కూడా ఆ మహిళ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బెదిరింపులకు దిగుతున్నటువంటి కానిస్టేబుల్ మహిళకు సంబంధించి మరి ఒక ఒక పిల్లలు కూడా ఉన్నటువంటి సమయంలో పిల్లలు ఇంటికి వెళ్ళి ఆ విధమైన వ్యవహారం మహిళ పైన దాడి చేయడం పట్ల కూడా అటు మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తుంది. దీని వెంకట నాయక్ పైన పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రమేష్.